ప్రభుత్వ పాఠశాలలు అంటే ఎలా ఉంటాయో మన అందరికీ తెలుసు. ఇక ప్రభుత్వ పాఠశాలల బాత్రూంలు అయితే చెప్పవసరం లేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయంటున్నారు ప్రధాన ఉపాధ్యాయులు. తమ పిల్లలను అప్పగిస్తే మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దుతామంటున్నారు. ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, చేరేందుకు ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు చూద్దాం. నా పేరు కె వెంకటరమణారావు అండి. ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. నేను వచ్చి సంవత్సరం అయింది. ఈ పాఠశాల ఏంటంటే, గత సంవత్సరం నాడు నేడు 10 కాంపనెంట్స్లో సెలెక్ట్ కాబడి ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాడు నేడు పథకం ద్వారా చాలా అద్భుతంగా దీన్ని తయారు చేయబడింది. ప్రస్తుతం ఇదంతా చూస్తే మీకు అర్థమవుతుంది. ఏ తాగునీటికి ఆర్ఓ ప్లాంటు, తర్వాత మరుగుదొడ్ల విషయంలోకి అయితే అందరి పిల్లలకి కూడా యూనివర్సిటీ పాస్లకి, తర్వాత త్రాగునీరుకి ఎటువంటి సదుపాయాలన్నా సరే మొత్తం పూర్తి స్థాయిలో కల్పించబడ్డాయి. ఫర్నిచర్ వచ్చేసరికి అన్ని తరగతులకు కూడా ఫర్నిచర్ కూడా పూర్తి స్థాయిలో కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తయారు చేయబడింది ఈ పాఠశాల. ఇది చూస్తే ఇక్కడ కిచెన్ గార్డెను, తర్వాత పూల మొక్కలు, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించబడింది. అలాగే మధ్యాహ్న భోజన పథకం కూడా మెనూలో నిర్ధారించిన ప్రమాణాల మేరకు క్వాలిటీ క్వాంటిటీ కూడా ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తూ తల్లిదండ్రుల సహకారంతో ప్రతిరోజు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షణ చేయించడం కూడా జరుగుతున్నది. అయితే ఇంకా మాకు ఏంటంటే, ఈ పాఠశాల మీద నమ్మకంతో ఇప్పటికీ ఇంచుమించుగా ఒక 20 మంది పిల్లలు, పోతున్న పిల్లలే కాదు వచ్చిన పిల్లలు కూడా దాదాపు ఒక 20 మంది మాకు అడ్మిషన్లు ఇప్పుడు జరిగాయి. ఈ రోజు నుంచి, ఈ తెలిపిన తేదీ నుంచి ఇప్పటి వరకు ఒక 20 అడ్మిషన్లు జరిగాయి. ఇంకా మేము మా ప్రయత్నం అంతా మేము చేస్తున్నాము, ఎక్కడ కూడా తగ్గేది లేదు. ఎందుకంటే మాకు ఈ రూరల్లో తల్లిదండ్రుల సహకారం ఎక్కువ ఉన్నది, ప్లస్ ఏంటంటే ప్రభుత్వ పరంగా కూడా మాకు ఇన్ని కూడా సదుపాయాలు కల్పించబడింది. కనుక ఈ పరంగా మేము విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే, తల్లిదండ్రులు కూడా సహకరించి స్థానికంగా మనకున్న పాఠశాలను మనం అభివృద్ధి చేసుకోవాలి. మన పాఠశాల పూర్తయిన తర్వాత వేరే పాఠశాలకు వెళ్ళాలి. అయితే మీ స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఎటువంటి మీకు సర్టిఫికేట్లు కావాలి? మా స్కూల్లో అడ్మిట్ అవ్వాలంటే కనుక తల్లి తండ్రి విద్యార్థి తాలూకా ఆధార్ కార్డులు, తర్వాత బర్త్ సర్టిఫికేటు, కమ్యూనిటీ సర్టిఫికేటు, రేషన్ కార్డు అండ్ బ్యాంక్ అకౌంట్, ఎన్పిసిఎల్ చేయించబడిన బ్యాంక్ అకౌంట్, ఒక రెండు ఫోటోలు ఉంటే సరిపోతుందండి. ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టక్కర్లేదు. సంవత్సరం మొత్తం మీద అన్నీ కూడా ప్రభుత్వ పథకాలు ఏవైతేనే, మధ్యాహ్న భోజన పథకం, జగనన్న విద్యా కానుక, అమ్మ ఒడి, క్వాలిటీ మీల్స్, ఇవన్నీ కూడా, అలాగే బాత్రూమ్ సదుపాయాలు, అలాగే ఎక్కడ అంటే డిజిటల్ క్లాస్ రూమ్ కూడా, స్మార్ట్ టీవీ కూడా కేటాయించబడి ఉన్నదండి. అంచేది ఇన్ని సదుపాయాలు ఉన్నాయి కనుక మా పాఠశాలలో తప్పనిసరిగా అందరూ చేర్పించాలని మేము సందర్భంగా కోరుకుంటున్నామండి.